జనవరిలో సంక్రాంతి లేదా డిసెంబర్లో క్రిస్మస్ ఇట్లా పండగలు ఎలా అయితే ప్రజలు జరుపుకుంటూ ఉంటారో అదే రీతిలో తన పార్టీ ఆవిర్భావాన్ని కూడా సంవత్సరానికి ఒకసారి వచ్చే పండగగా మాత్రమే అదొక 100 రోజుల సినిమా ఫంక్షన్ లేదా సినిమాకి ప్రీ రిలీజ్ వేడుకగానో ఆ రకమైనటువంటి తంతుగా మాత్రమే జరుగుతూ వస్తున్నటువంటి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ సంవత్సరం ఎప్పటం అయిపోయిన సంవత్సరం తర్వాత మళ్ళీ మా ఊరు వచ్చాడు ఈ సంవత్సర కాలంలో ఒక రాజకీయ పార్టీగా రెండు వేల ఇరవై రెండులో ఇప్పటంలో సబ్ అయ్యటమే పెద్ద పెద్ద మాటలు మాట్లాడేమే అందులో ఏమన్నా నెరవేర్చామా ఏం చేశాం సంవత్సర కాలం అంటే 365 రోజులు 12 మాసాల పాటు ఈ రాష్ట్ర ప్రజలకి ఏం మేలు చేశాం ఈ రాష్ట్ర ప్రజల తరపున ఏదన్నా ఒక్కటంటే ఒక్కటైనా ప్రజలకు మేలు కోరేటువంటి ప్రజల వాళ్ళ ఉపయోగం లేదా అత్యధిక ప్రజల యొక్క లబ్ధి కోసం లేదా వారి కోరికల కోసం ఒక్కటంటే ఒక్క ప్రయత్నం ఏమన్నా చేశారా అంటే సినిమాలు చేసుకుంటున్నా అని చెప్తాడు ఆయన సినిమాలు ఎందుకయ్యా అంటే ప్రజాసేవ చేస్తా అన్నావు కదా అన్ని త్యాగం చేసి మా కోసం వచ్చా అన్నావు కదా మళ్ళీ ఇవాళ సినిమాలు ఏంటయ్యా అంటే రాజకీయాలకు డబ్బులు కావాలి డబ్బులు లేదే రాజకీయాలు చేయలేము పార్టీ నడపలేము అంటాడు మళ్ళీ ఇవాళ వచ్చాడు మళ్ళీ వాళ్ళు వచ్చి పాపం హరిరామదోగి గారు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ 1000 కోట్లు తీసుకున్నావు జంప్ అయిపోతున్నావు టీడీపీ నుంచి బీఆర్ఎస్కి అక్కడ బేరం బాగా దొరికిందని చెప్పని రాశాడు రాధాకృష్ణ అని చెప్పని చెప్తే అసలు రాజకీయాలకి డబ్బు ఎందుకు అంటాడు ఎన్నోరయ్యా అది నాలికి నరం నేలి నాలిక అని చెప్పని నీలాంటి వాళ్ళని చూసే సామెతలు పుట్టినట్టుగా ఉన్న పరిస్థితి నాలికి నరం ఉండదని చెప్తారు ఎందుకని పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని చూస్తే అట్లా చూసే పెట్టుంటారు ఆ సామెత ఆయన అంటాడు కొత్తగా ఇవాళ మళ్ళీ దిగి సంవత్సరం తర్వాత కాపులు బీసీలు ఎస్సీ ఎస్సీలు అందరూ కూడా కలిసిపోతే ఇప్పుడున్న ప్రభుత్వం మారిపోతుందంట ఎందుకు మారాలి ఎవరి కోసం మారాలి ఎవరి చేతిలోకి మారాలి కాపులు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు ఎందుకు నీ మాట వినాలి ఈ ప్రభుత్వాన్ని మార్చడానికి మొత్తం ఈ రాష్ట్రంలో జరిగేదంతా వాళ్ళ కోసం అయితే ఈ ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలు ప్రభుత్వం చేసేటువంటి ఆలోచనలు అమలు చేస్తున్నటువంటి విధాన నిర్ణయాలు ఎవరి కోసం జరుగుతున్నాయి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు మరియు అగ్రవర్ణ పేదరికంలో ఉన్నటువంటి పేదలు వీళ్ళ కోసం కదా ఈ ప్రభుత్వం నిరంతరం ఆలోచిస్తున్నది పరిపాలన సాగిస్తున్నది నిర్ణయాలు తీసుకుంటున్నది వాళ్ళ ప్రభుత్వాన్ని వాళ్ళు ఎందుకు మార్చుకుంటారు నీ చెప్పుడు మాటలు తప్పుడు మాటలు ఎందుకు వింటారు ఎందుకు వినాలి మరి ఎవరి ప్రభుత్వం కోసం చంద్రబాబు కోసమా
చంద్రబాబు ప్రభుత్వం కోసం మార్చాలా అంటే జనాన్ని ఏమైపోమని చెప్తున్నావు నీ లబ్ధి కోసం నీ తృప్తి కోసం నీ ఆనందం కోసం బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు కాపులు అగ్రవర్ణ పేదలు ఏమైపోయినా పర్లేదు నువ్వు చంద్రబాబు బాగుండాలి ఇది మీ అంతిమ లక్ష్యం కాపులు పెద్దన్న పాత్ర పోషించాలి అధికారం బదలాయింపు జరగాలంటే కాపులు పెద్దన్న పాత్ర పోషించాలి మిగతా కులాలన్నిటిని కూడా సమీకరించాలి ఎందుకు సమీకరించాలి ఎవరి కోసం సమీకరించాలి కొని కాపులను కోరుకోరావు అరే నేనా మనం ఒకటి కదా ఇవాల నిన్నటిదాకానేమో చంద్రబాబు వాళ్ళంతా కమ్మోళ్ళు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు రెడ్లు వచ్చారు ఆయన కులం ఉందా లేదా అనేది పక్కన పెట్టండి జన్మత ఇవాళ ఆయన చెప్తున్నాడు కదా నాకు తెలియదు మా అమ్మక మా అమ్మగారు కొత్తగా ఇప్పుడు మళ్ళీ కొత్తగా మొదలు పెట్టాడు మొన్నదాకా మా నాన్న పోలీస్ అన్నాడు పోలీస్ అయిపోయి ఇప్పుడు మా నాన్న కాపులు మా అమ్మ బలిజ అంటున్నాడు అసలు కాపులు బలిజలు వేరేని ఎవడు చెప్పాడు నీతో కొత్తగా ఇప్పుడు మళ్ళీ మొదలెట్టాడంటే అంటే రాయలసీమలో అసలు మనకి వెళ్తే అసలు మామూలుగా ఇక్కడైనా కాపు మా కోస్తా జిల్లాలో ఏమైనా ఏలన్న వేస్తున్నారు అక్కడికి వెళ్తే ఏల కూడా లేదు చెయ్యి కూడా ఊపట్లేదు అనుకుంటా మా అమ్మ బలిజలని కొత్తగా మొదలెట్టాడు రాజకీయ అవసరాల కోసం ఏది కావాలంటే అది ఎంత బరిదేగించి అబద్ధాలు మాట్లాడమంటే అన్ని బరిదేగించి అబద్ధాలు మాట్లాడటం నోరు తెరిస్తే అసత్యాలు ఆ పుస్తకం చదివి అంటాడు ఈ పుస్తకం చదివి అంటాడు అసలు లక్ష పుస్తకాలు చదివి అంటాడు మీరేదన్నా చెప్పండి ఆ పుస్తకం చదివి అని అంటాడు ఏం పుస్తకం చదివాడు రామ్ మనోహర్ లోహియా బీసీల గురించి అంటాడు నువ్వు ఎప్పుడు చదివావు బీసీల గురించి ఆయన ఎప్పుడు పుస్తకం రాశాడు నోటికి ఏది వస్తే అది ఎదురుగుండా కనపడిన మనుషులతో అసత్యాలు అసలు ఏది పడితే అది నాకు కులాలు లేదంటాడు నాకు నా కులం ఏంటో నాకు తెలియదు అసలు నేను ప్రజారాజ్యం పెట్టే ఊరుకు అసలు నా కులం ఏదో నాకు తెలియదు మీరు ఏమిట్లని అడిగారు మా పార్టీ పెట్టాక అప్పుడు తెలిసింది నాకు అంటాడు అప్పుడు ఇప్పుడు అంటాడు చిన్నప్పుడు నాతో పాటు క్లాస్మేట్ అతను నాయి బ్రాహ్మలు అంటాడు మళ్ళీ కసే విష బ్రాహ్మలు అంటాడు అంటే చిన్నప్పుడే స్నేహితులు కులం ఏంటో కావాలి ఈయనకి ఎంత అసత్యాలు మాట్లాడతాడు అసలు అబద్ధాలు మాట్లాడతాడు భీమవరం వెళ్తాడు నా చిన్నప్పుడు ఒకడు నా పాస్టర్ ఉన్నాడు నా బాల్యమిత్రుడు అని నాకు బ్యాప్టిజం ఇప్పించాడు అంటాడు నేను క్రిస్టియన్ అంటాడు కాసేపు నేను రెల్లిని అంటాడు మళ్ళీ ఇప్పుడు కాపురు అంటాడు ఏంటిదంతా ఎవరిని మోసం చేద్దామని ఈ పచ్చి దగా మాటలు ఎవరి కోసం నీలో నిజాయితీ ఉంటే అసలు కులం ఎందుకు జగన్ చెప్పాడప్పుడు నా కులం ఇదే అని అసలు నీలో నిజాయితీ ఉంటే ప్రజాసేవ పట్ల ప్రజలకు సేవ చేయాలనేటువంటి లక్ష్యం పట్ల చిత్తశుద్ధి ఉంటే అసలు నీ కులంతో పనేంటి రాజకీయ నాయకుడు కులంతో సంబంధం ఏంటి నువ్వే కులమైతే ఏంటి ఏ కులమైతే ఏంటి ఎంతోమంది నాయకులు వాళ్ళ ఆశయాన్ని నమ్మి పనిచేసిన వాళ్ళు ఆ ఊళ్ళో కనీసం వారిల్లు తప్పితే వారి కులం మరొక ఇల్లు లేని వాళ్ళు కూడా పెద్ద పెద్ద నాయకులు అయ్యారు ప్రజానాయకుడి కులంతో పనేంటి నువ్వు నమ్మించగలగాలి కదా ప్రజల్ని ఈడు మనకు పనికి వస్తాడు మన కోసం నిలబడతాడు మనని తాకట్టు పెట్టడు అని ప్రజలు నమ్మితే నీకు ఓటేస్తారు కులం చూసి ఓటేస్తే ఎన్ని ఓట్లు వేస్తారు ఎందుకు వేస్తారు ఏ రోజైనా ఇవాళ కాదు ఎన్నాళ్ళు వేసి ఉంచుతాం ముసుగు హరిరామదావు గారికి లాంటి ఈ క్యాబ్ టోపీలు ఎన్ని పెడతావు నిన్న హరిరామదావు గారికి ఒక టోపీ పెట్టావు ఎన్నాళ్ళు పెడతావు ప్రజలకి హరిరామదావు గారు అమాయకుడేమో నీతో టోపీ పెట్టించుకుంటాకి కానీ ప్రజలు మరీ ప్రత్యేకించి కాపు సోదరులు ఎందుకు అమాయకత్వంగా ఉంటారు నువ్వు చేసే మోసం ఇవ్వాలి కాకపోతే ఎన్నాళ్ళు ముసుగు తీయాలి కదా 2024 మార్చి కల్లా నీ ముసుగు తీయాలి కదా మీ ఇద్దరు బండారం నీ బండారం చంద్రబాబు బండారం ఎన్నాళ్ళు దాస్తారు అప్పుడు మిమ్మల్ని పట్టుకోరా మీ డ్రామాలు నీ మాటలు నీ అసత్యాలు పట్టుకుంటారు కదా పవన్ కళ్యాణ్ గారు ప్రజల అమాయకులా మీరు అనుకుంటున్నారు ప్రజల అమాయకులని ఇవాళ ప్రతి కాపు నాకు నిజంగా ఓటు వేసి ఉంటే నేను గాజువాక భీమారాల్లో ఓడిపోయేవాడిని కాదండి ఇది ఎక్కడ దౌర్భాగ్యం రాజకీయ నాయకుడికి ఇదా ప్రజానాయకుడు మాట్లాడే భాష
నువ్వా రాజకీయ నాయకుడివండి పవన్ కళ్యాణ్ గారు? నా కులపళ్ళు నా కోటేస్తే నేను ఓడిపోయాను కాదనే భాష